నమస్తే, వెల్కమ్ టు ది లీడర్. పార్టీ ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యం, జనాదరణ పొందటం ఇంకా ముఖ్యం. ప్రతి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సూత్రం ఇది. ఎన్ని పదవులు చేపట్టామనేది లెక్కలోకి వచ్చే అంశమైనా అంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. ఓ నేతగా ఎన్నాళ్ల పాటు జనం హృదయాల్లో ఉన్నాము, తాను చేసిన సేవలతో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయనేదే ఏ నాయకుడికైనా గుర్తింపు తెచ్చే విషయం. అంటే నిరంతరం జనం కోసమే ఆలోచించి ప్రజాసేవకు అంకితమయ్యే రాజకీయ నాయకుడి జీవితం పూలబాట అవుతుంది. అలాంటి వ్యక్తే ఇవాల్చి మన లీడర్. ఆయనకు పదవితో పని లేదు, తన పార్టీ అధికారంలో ఉందా లేదా అన్న భయం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ జననేత, పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ జనం మధ్య బతికే వ్యక్తి. సాయం కోరడమే తరువాయి, క్షణాల్లో వారికి అందుబాటులో ఉండడం, తనకు చేతనైన సాయం చేయడం ఆయన నైజం. ఆ అంకితభావమే ఆయన్ని జనానికి మరింత చేరువ చేసింది. ఆయనే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కోనేరు కోనప్ప ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటు, ఇప్పుడు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ప్రియ శిష్యుడు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆయన పొలిటికల్ ప్రొఫైల్. ప్రస్తుతం కొమరం భీం జిల్లాలోని సిర్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కోనప్ప ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నారు. ఎల్లప్పుడూ పేద ప్రజల చెంతనే ఉంటూ వారికి సేవ చేయడమే భాగ్యంగా జీవిత పరమార్థంగా ఆలోచించే మనస్తత్వం ఉన్న కోనప్ప మొదట మాజీ సీఎం నందమూరి తారక రామారావు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలా మొదలైంది ఆయన రాజకీయ ప్రస్థానం. రెండు వేల 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనప్ప అప్పుడు జరిగిన ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఘన విజయం సాధించారు. తన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కోనప్ప. అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం వచ్చినప్పుడు కోనప్పకు జనంలో ఉన్న ఆదరణ అభిమానం చూసి ముగ్ధులయ్యారు. జనం మధ్యనే కోనప్పను మెచ్చుకున్నారు. కోనప్పకు ఉన్న జనాదరణ అలాంటిది. ఎప్పుడూ జననేతగా ఉండే కోనప్ప 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగినా తెలంగాణ ఉద్యమ ప్రభావం, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ఇదేమీ ఆయన్ని కుంగతీయలేదు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనన్న ఆయన తీరు కోనప్పను జనానికి మరింత చేరువ చేసింది. ఎందుకంటే ఆయనకు తెలిసింది ప్రజాసేవ మాత్రమే. అదే ఆయన్ని తన నియోజకవర్గంలో తిరుగులేని నేతగా నిలిపింది. Thank you.
ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు చాలా మారాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో 2010లో చెన్నూరు, మంచిర్యాలతో పాటు సిర్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు కోనప్ప సిద్ధమైనప్పటికీ తన రాజకీయ గురువు అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల బరిలో ఉండడంతో ఆయనకు మద్దతుగా వెనక్కి తగ్గారు. ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డి సలహాతో బీఎస్పీలో చేరి సిట్టింగ్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి తన నియోజకవర్గంలో పర్యటిస్తారు కోనప్ప. గ్రామాల్లో పర్యటించి అక్కడి జనం సమస్యలను తెలుసుకుంటారు. వెంటనే వాటి పరిష్కారానికి మార్గం చూపిస్తారు. అక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. అందుకే ఆయన ఏ పార్టీలో చేరినా అధికారం ఉన్నా లేకపోయినా జనం మెచ్చినట్టుగా ఎదిగారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఆయన మొదటి ర్యాంక్ సాధించుకోవడమే ఆయన పనితీరుకు నిదర్శనం. జనం మెచ్చిన నేతకు ఆదరణ కోసం తాపత్రయపడాల్సిన పని లేదు. అలాంటి వారికి తమ రాజకీయ భవిష్యత్తు మీద నమ్మకం సన్నగిల్లదు. కోనప్ప పొల్చికర్ కెరీర్ కూడా అందుకే సాఫీగా రోజురోజుకు ఉన్నతంగా కొనసాగుతోంది. ఎందుకంటే ఆయన చేసినా చేస్తున్నా ప్రజాసేవలు అలాంటివి. కోనేరు కోనప్ప అంటే ప్రజాబంధువు, పేదలకు ఆరాధ్యుడు, నిగర్వి అజాత శత్రువు. అందుకే ఆయన ఏ ఊరెళ్ళినా జనం నీరాజనం పడతారు. కోనప్ప కూడా ప్రతి ఒక్కరిని తమ్ముడు, అన్న, అక్క అంటూ ప్రేమగా పలకరిస్తారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు, సిర్పూర్ నియోజకవర్గం పేదల చూపు కోనప్ప వైపు ఉంటుంది. ఎందుకంటే దినసరి కూలీలు పేదల కోసం ఆయన పలు ప్రాంతాల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కూలీలకు ఎండదెబ్బ కొట్టకుండా, ఆరోగ్య సమస్య రాకుండా ఉండేందుకు అంబలి ఎంతో ఉపయోగపడుతుందని, మంచి పౌష్టికాహారం అందించడం తన కర్తవ్యంగా భావిస్తారనేది కోనప్ప అభిప్రాయం. గత 7-8 సంవత్సరాల నుంచి ఎండాకాలం పూట మేమందరికీ అంబలి సప్లై చేస్తూ ఉంటాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, ఎండ కూడా అధికంగా ఉంటుంది. ఏప్రిల్ మే నెలలు 2 నెలలు కూడా 50 డిగ్రీల వేడితో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. నా వంతుగా ఎండాకాలం పూట ఆ అంబలి పంపిణీ చేసి వారికి సేవ చేయాలనే ఒక తపంతో చేసే కార్యక్రమం. అంబలి తాగినప్పుడు ఎండవేడి నుంచి తట్టుకుంటారు. రెండోది, అంబలి పౌష్టికాహారం బలమైనది కాబట్టి ఆ రకంగా అంబలి పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పి మా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, శ్రేయ అభిలాష్లు అందరం కలిసి ఈ నిర్ణయం చేసి ఆ అంబలి నిరాటంగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. రోజు 6,000 లీటర్లు కాగజనగర్లో తయారు చేస్తాం. హైదరాబాద్లో నా కొడుకు కూడా, వంశీ కూడా, అట్లాగే నా కోడలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి హైదరాబాద్లో 4,000 లీటర్లు తయారు చేస్తారు. నీమ్స్, నీలోఫర్, గాంధీ, ఉస్మానియా బసవతారకం హాస్పిటల్లో మరి మేము అంబలి సరఫరా చేస్తూ ఉంటాం. అక్కడ పేషెంట్లు ఈ అంబలి తాగి 2 చేతులు జోడించి నీ కడుపు చల్లగా ఉండా, నీ పిల్లలు చల్లగుండా అని వాళ్ళు దీవిస్తూ ఉంటారు. ఈ దీవెన కొన్ని 1 కోటి రూపాయలు ఉన్నవాళ్ళకు కూడా దొరకదు. నాకు ఏమీ లేనివాడికి మరి ఈ సేవ చేస్తున్నప్పుడు నాకు ఇటువంటి ఆశీర్వాదం దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో విద్యాశాతం తక్కువ, ఇక చదువుకున్న వారిలో ఉత్తీర్ణత శాతం కూడా తక్కువే. దీనికి పలు కారణాలున్నా ముఖ్యంగా విద్యార్థులకు సరైన ఆహారం అందకపోవడంతో వారు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నారన్న విషయాన్ని గమనించిన కోనప్ప కాలేజీ విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. కాలేజీ విద్యార్థుల భోజనం అంటే మరి మొదటి సంవత్సరం నేను కాగజనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 500 మందికి భోజనం పెట్టి చదివించినప్పుడు, అప్పుడు 1 నెల మాత్రమే నేను భోజనం పెట్టి చదివించాను, మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఇది 5 మండలాల్లో ఉన్న కాలేజీలు 1820 మందికి నేను భోజనం పెట్టి చదివించినప్పుడు 94% పిల్లలు పాస్ అవ్వటం
ఇంకా నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఈ సంవత్సరం 97% పాస్ అయ్యారు. దాదాపు 2600 మంది పిల్లలకి నేను మధ్యాహ్నం భోజనం పెట్టి 3 నెలల పాటు నేను చదివించడం జరిగింది. ఇది నాకు సంతృప్తినిచ్చిన విషయం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల ప్రజలు చదువులో ముందుకు రావాలి, చదువుకోవాలి. ఈ వెనుకబడిన వర్గాలని చదువుకుంటేనే అసలు సమాజంలో ఏం జరుగుతుంది, నాయకుడు అనేవాడు మాకేం చేస్తామన్నాడు, ఏ నాయకుడికి మేము ఓటేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ హక్కు ఎవరి కోసం ఉపయోగించాలనేది చాలా బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటానే ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో 2014 వరకు కేవలం 37% మాత్రమే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పాస్ అయ్యారు పిల్లలు. మరి నేను మేధావులతో టీచర్స్తో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో ఉత్తీర్ణత శాతం పెంచాలంటే ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనతో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇస్తూ ఉన్నాను. మొదటి సంవత్సరం 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి నేను స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చాను. దాంతో ఒక మంచి రిజల్ట్ ఆ కళాశాలలో స్కూల్లో సాధించడం జరిగింది. మరి ఒకటేసారి పుస్తకాలు వారికి ఇచ్చే బదులు 8, 9, 10 తరగతులు కూడా ఇస్తే బాగుంటుందని గత సంవత్సరం 10,500 పుస్తకాలు నేను వాళ్ళందరికీ పంచడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసినప్పుడు కొన్ని కొన్ని స్కూల్స్లో 100కి 100% ఇలా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పాస్ అయ్యారు పిల్లలు. ఇది నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉంది. ఈ సంవత్సరం 7వ తరగతి 8వ తరగతి పిల్లలు కూడా నేను 5,000 పుస్తకాలు ఇచ్చి రాబోయే రోజుల్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో బాగా పాస్ అయ్యేటట్టు నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక ప్రభుత్వ హాస్టల్స్ పిల్లలు చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న కోనప్ప వారికి రగ్గులు అందజేశారు. అంతేకాదు ఇంగ్లీష్ భాషలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేశారు కోనప్ప. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ మారుమూల ప్రాంతం, సోమిని, కేతిని, మరి చూస్తే కుంట్లమానపల్లి, చూస్తే బెజ్జూరు, పెంచికల్పేట, సాలిగామ, కల్వాడ, ఈ గ్రామాల్లో చలి అధికంగా ఉంటుంది. 4 డిగ్రీల చలి ఉన్నప్పుడు ప్రభుత్వం ఓ పక్కన దుప్పట్లు రగ్గులు ఇస్తూ ఉన్నాయి. అయినా కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా చలి ఎక్కువగా ఉంది కాబట్టి నా వంతుగా అన్ని హాస్టల్ పిల్లలకి దాదాపు 3 సంవత్సరాల నుంచి మరి ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్లో కానీ ట్రైబల్ గురుకులాల్లో కానీ అందరికీ ఒక ఉల్లెన్ రగ్గు ఇచ్చి చలి నుంచి కాపాడుతూ ఉన్నా. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కాగజంలో పెట్టినప్పుడు 485 పిల్లలకి నేను ఆ ట్రైనింగ్లో పూర్తిగా సహకరించి వారికి భోజన వసతులు, కోచింగ్ వసతులు రెండు కల్పించినప్పుడు దాదాపుగా ఈరోజు 25 మంది పాస్ అయ్యారు. తన నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించారు కోనప్ప. ముఖ్యంగా కానిస్టేబుల్స్ ఆర్మీ నియామకాల్లో సరైన శిక్షణ లేకపోవడంతో చాలా మంది అనర్హతతో వెనక్కి వస్తున్న విషయం తెలుసుకొని అలాంటి వారి కోసం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వారికి భోజన వసతి కల్పించారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. ఒక 25 మందికి మరి మిలిటరీలో కానీ పోలీసులో కానీ సెలెక్ట్ అయ్యారంటే ఇవాళ అంతకంటే మాకు గొప్ప అదృష్టం ఇంకేది లేదు. చాలా మంచిగా అనిపించింది. ఆ పిల్లలందరూ కూడా ఇంటికి వచ్చి మరి 2 చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పినప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ప్రజల్లో ముందుకు పోతా ఉన్నాం. ఇలా కోనేరు చలవతో పోలీసు ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఆయన్ని దైవంగా భావిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని పేద మహిళలు ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతున్న విషయం కోనేరు దృష్టికి వచ్చింది. ముఖ్యంగా గర్భిణీలు ఆసుపత్రికి వచ్చినప్పుడు సరైన భోజనం, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కోనప్ప వారి కోసం ఉచిత భోజన వసతి కల్పించారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర మరి పేద మహిళలు ప్రతి శుక్రవారం ప్రతి 9వ తారీఖు నాడు వస్తారు, ప్రతి శుక్రవారం నాడు వస్తూ ఉంటారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు మరి మధ్యాహ్నం భోజనానికి వాటికి ఇబ్బంది అయ్యి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ పరీక్షలు అయిపోయి వాళ్ళు ఇంటికి పోవాలంటే దాదాపు 20 కిలోమీటర్ల నుంచి వచ్చిన పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మేము ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కాగజ్నగర్ పిఎస్సిలో ఈరోజు ఎవరైతే గర్భిణీ బిడ్డలు వస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ ఒక పూట భోజనం పెట్టి వాళ్ళకి చక్కగా పరీక్షలు చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మాకు పుణ్య కార్యక్రమాలు. మేము ఇది ఆనాటి నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నాం, ఈనాడు చేస్తూ ఉన్నాం, అధికారంలో ఉన్నాం. ఇవాళ ఎవరిని అడిగినా కూడా సాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికొకరు సాయం తీసుకుంటాం. మరి ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ మరి రక్తహీనతతోని పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, గర్భిణీ బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి మారుమూల ప్రాంతాల్లో గిరిజన బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న కూడా ఒక కేసు, హృదయ విదారకమైనటువంటి కేసు వచ్చింది నా దగ్గరికి. ఈ కేసులను చూసినప్పుడు వీళ్ళకు కూడా ఏదైనా సేవ చేయాలని ఒక ఆలోచనతో నేను రేపు బహుశా ఈ నెలలో
ఆ పౌష్టికాహారం కూడా వాళ్ళకి సరఫరా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అలాగే తన ట్రస్ట్ ఖర్చులతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక రక్తహీనత ఉన్న వారికి కూడా పౌష్టికాహారం అందించే విషయంలో తన వంతు కృషి చేసి జనం హృదయాల్లో నిలిచారు కోనప్ప. ఈ నియోజకవర్గంలో రక్త పరీక్ష చేసినప్పుడు నిన్ననే డిఎంహెచ్ఓ గారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 85 మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పి నాకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ పిల్లలందరికీ బెల్లము, రాగిపిండి, నువ్వులు, మరి పల్లిపట్టి ఇటువంటి పోషకాహారాలు వారికి సరఫరా చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చాలా మందికి డిజిటల్ విద్య అంటే ఏంటో తెలీదు. ముఖ్యంగా ఆదిలాబాద్ వంటి జిల్లాలో అది అందరి ద్రాక్ష. అయితే కోనప్ప ఈ విషయాన్ని చిన్నదిగా తీసుకోలేదు. పలు పాఠశాలల్లో టీవీలు అందించి విద్యార్థులకు డిజిటల్ విద్య పరిచయం చేశారు. ఇది కాకుండా ప్రైమరీ స్కూల్స్లో ఆ పిల్లలకి విద్య బాగా అబ్బాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం హై స్కూల్లో డిజిటల్ విద్య నేర్పుతూ ఉంది. మరి మనం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా నేను డిజిటల్ టీవీ ద్వారా విద్యా బోధన కోసం చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉన్నా. ఈ నెలాఖరు వరకు 50 స్కూల్స్ లోపల ఈ పిల్లలకు కూడా టీవీలు ఇచ్చి మంచి విద్య నేర్చుకున్నాకని ప్రయత్నం చేశా. మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తప్పకుండా నాకు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంది. ఒక దశలో కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను సాయం అడిగినప్పుడు కూడా నాకు రగ్గులు అవన్నీ కూడా ఇచ్చారు. అట్లనే మా జిల్లా మంత్రులు కూడా నాకు సాయం చేశారు. ప్రత్యేకంగా జోగ్రామన్ గారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇదే కాకుండా నాకు హైదరాబాద్లో ఒక శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా చాలా సాయం చేస్తూ ఉంటారు. నాకు వరప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన కూడా సాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, సురేష్ గారు, జెట్ కాలనీలో కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేవాభావంతో నేను పనిచేస్తానే ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి చేస్తూ ఉన్నారు. బోధకాలతో బాధపడుతున్న వారికి వెస్టర్న్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆయన. సహాయం, సేవ అనేది ఒకరు చెబితే అబ్బేది కాదు. కొందరు ఒకరి నుంచి నేర్చుకున్నా కోనప్ప వంటి వారికి ఆ మనస్తత్వం స్వతహాగా పుట్టుకతోనే వస్తుంది. నాకు ఇప్పుడు ప్రస్తుతం బోధకాలతో దాదాపుగా ఈ నియోజకవర్గంలో 400 మంది బాధపడుతూ ఉన్నారు. వారందరికీ మన మామూలు టాయిలెట్స్ కట్టిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బోధకాలు వంగదు, మళ్ళీ మల విసర్జనకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ 400 మందికి ఈ కాస్త హైట్లో ఉండేది వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ కట్టించాలనే ఆలోచనలో ఉన్నా. మరి ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది నేను ఒక పని చేసినప్పుడు నన్ను చూసి పోటీగా కావచ్చు, మరి ఇంకా రాజకీయంలో కావచ్చు, ఇంకా కొద్దిమంది వస్తారు ముందుకు వచ్చి వాళ్ళు కూడా పేద ప్రజలకు సాయం చేస్తారని ముందుకు వస్తారు. అది ఇది ఒక పక్క నేను ప్రజలకు సేవ చేస్తూనే ఇంకొకరిని పోటీ కూడా పెంచుతూ ఉన్నాను, ఇంకొక దాతలు కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఆ దాతలు కూడా వచ్చి ప్రజలకు ఇంత సాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఇంకా కూడా చాలామంది దాతలు ముందుకు రావాలి. ఈ మారుమూల ప్రాంతంలో మొన్ననే పవర్ ఫౌండేషన్ నుంచి ఒక సభ్యులు వచ్చి 2 అంబులెన్స్లు ఇచ్చారు. వాళ్ళ కడుపు చల్లకుండా, వాళ్ళ బిడ్డలు చల్లకుండా వాళ్ళు కూడా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఆశీర్వాదం పెడతా ఉన్నా. మరి అట్లాగే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఇంకా చాలా సేవలు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ సేవలు మరింత పెంచుతాను. మరింత పెంచి చాలామంది దాతలు ఉన్నారు, చాలామంది స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు చేస్తా అని చెప్పి మరి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను. అందుకే ఆయన కోరిన వారికి లేదన్నట్లుగా సాయం చేస్తుంటారు. తనను చూసి మరికొందరు పేదలకు సాయం చేస్తే చాలా మంచిదనేది కోనప్ప అభిప్రాయం. ముఖ్యంగా సిర్పూర్ ప్రజలకు ఇబ్బంది పెడుతున్న అంశం పేపర్ మిల్లు మూసివేత. ఈ విషయంపై పలుమార్లు పోరాటం చేసిన కోనప్ప వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తానని స్పష్టం చేస్తున్నారు. గౌరవనీయులు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాజమాన్యం తప్పుతో జరిగినటువంటి ఈ పని ఈరోజు మా అందరికీ ఇబ్బంది కలుగుతూ ఉంది. కార్మికులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. యాజమాన్యం 400 కోట్లు అప్పు తీసుకుని పూర్తిగా ఎగవేత ధోరణ ప్రదర్శించి కంపెనీ మూతపెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కొత్త యాజమాన్యంతో చర్చ జరగడం, ఐడిబిఐ బ్యాంకు ద్వారా మరి ఆ రుణాన్ని తక్కువ చేసి కొత్త యాజమాన్యానికి అప్పచెప్పి ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇండస్ట్రీ ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారి ఏదైతే రాయితీలు ఇస్తామన్నామో ఆ రాయితీలు కూడా ఈ పరిశ్రమకు కూడా ఇస్తామని చెప్పి మరి ఒప్పుకోవడం జరిగింది. కొద్దిమంది పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. తొందరలోనే దీనికి ఒక పరిష్కారం రాబోతూ ఉందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తూ ఉన్నారు అనేక ప్రచార సాధనాల ద్వారా. మరి మొన్ననే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు బొంబాయిలో వెళ్ళి ఐడీబీఐ చైర్మన్ని మరి ఆయన పర్సనల్గా బొంబాయికి వెళ్ళి ఐడీబీఐ చైర్మన్ గారిని కూడా కలిసి మరి ఆ అప్పుని ఏదో ఒకటి రకంగా కొంచెం తక్కువ చేసి ఎవరైతే కొత్త పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారో వారికి నెగోషియేషన్ చేసి తొందరలోనే పరిష్కారం చేయండి అని చెప్పి వ్యక్తిగతంగా పోయి ఆయన కలవడం మరి ఈ పరిశ్రమను తెరిపించాలనే దాని మీద మరి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి మరి మేము తెలియజేస్తూ కార్మికులకు మంచి రోజులు వస్తాయి, కాగజ్నగర్ పట్టణానికి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. పేదలను ఆదుకోవడంలో కోనేరు ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుంది. ఇక దసరా పండగ వచ్చిందంటే చాలు, అక్కడి మహిళలకు ట్రస్ట్ నుంచి ఉచితంగా చీరలు అందజేయడం, మారుమూల గ్రామాల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు, ఇలా కోనప్ప సేవలకు కొలమానం లేదు. తెలంగాణ ప్రభుత్వం మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఈ రోడ్డు కృషి చేసిండ్రు, మాకు మంచిగా జరిగింది. ఇప్పుడు రోడ్డు చాలా మంచిగా ఉండడం వల్ల ఆటోలు రోజు గిరాకులు బాగా పెరిగినాయి. ఇప్పుడు మంచిగా జరుగుతుంది, రోడ్డు కూడా సౌకర్యం బాగుంది. ఇప్పుడు ఇరుకు రోడ్డు తగ్గింది, యాక్సిడెంట్లు గీక్సిడెంట్లు ఏదైనా కానీ మంచి సౌలత్ ఉన్నది మాకు. ఎమ్మెల్యే సాబు మా బాధని దృష్టిలో పెట్టుకొని మేము పోయి సార్కు కలిసి మా ప్రాబ్లం చెప్పుకున్న తర్వాత సార్ చొరవ తీసుకొని మాకు గత 40-50 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవసాయం చేసుకుంటున్నాము. మాకు రావడానికి పోవడానికి చేనులలో అసలు వెళ్దామంటే దాదాపుగా మేము నైట్ల 9 గంటల వరకు ఇంటికి వచ్చేటోళ్ళం బురదల. ఈ సంవత్సరం మాకు మెటల్ రోడ్డు మా ఎమ్మెల్యే గారు చేయబట్టి మాకు తొందరగా చేనుకు పోయి పని చేసుకొని మళ్ళీ టైంకి ఇంటికి వచ్చి భోజనం చేసి ఉండడానికి మాకు ఇది చాలా మంచి పుణ్యమైన పని మాకు మా ఎమ్మెల్యే సాబ్ చేసి పెట్టింది. కొందరు జనం గుర్తింపు కోసం పాకులాడతారు, మరికొందరు జనం ఎప్పుడూ తమ వెంటే ఉంచుకోవడానికి తాపత్రయపడుతుంటారు. కానీ కోనేరు కోనప్ప వంటి వ్యక్తులకు ఈ రెండు అంశాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన జనం మనిషి, ప్రజలందరూ ఆయన బంధువులు, పేదలందరూ ఆయన సన్నిహితులు. అందుకే కోనప్ప అంటే అక్కడి ప్రజలకు ఓ నమ్మకం, దైవం. ఇది వాళ్ళ లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లర్ నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరో, నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV YouTube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 TV YouTube ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.